నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపూరు హర్షవర్ధన్ స్టోరీ ఏదైతే ఉందో, ఈ 32 వయసు అంటే 32 ఏళ్ళు వయసులో క్యాన్సర్తో చనిపోవడం, అండ్ అతని స్టోరీ కూడా ఒక యథార్థ గాథ, ఒక పార్టీ లాగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏపూరు హర్షవర్ధన్, ఇతని స్టోరీ. యా, అతను ఏపూరి శ్రీనివాసరావు వాళ్ళ ప్రమీల గారు. వాళ్ళ ఫాదర్ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, ఆమె టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు, మొదటి అబ్బాయి హర్షవర్ధన్, రెండో అబ్బాయి అఖిల్. హర్షవర్ధన్ బీఫార్మ్స్ చేశాడు ఖమ్మంలో. దాని తర్వాత 2013 ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ జనరల్ మెడిసిన్ చేశాడు. మెడికల్ మేనేజ్మెంట్ ఈ రెండు కోర్సులు బ్రిస్బేన్ యూనివర్సిటీలో చదివాడు. తర్వాత అక్కడే ఒక గవర్నమెంట్ దీంట్లో అనాథాశ్రమంలో పనిచేశాడు కొంతకాలం. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది, అక్కడ చేశాడు. చేసి 2020 ఫిబ్రవరి 12 ఇక్కడ సింధు అనే ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. వైరా ఉంటుంది అమ్మాయితో. అదేంటంటే కరోనా ఇంకా రాబోతుంది, లాక్డౌన్ విధిస్తూ ఉన్నారు, అప్పుడప్పుడే కరోనా సూచనలు ఉన్నాయి. ఆ టైంలో బాగానే గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక వారం పాటు తిరుమల అంతా కూడా పేరెంట్స్, వీళ్ళ బంధువులు అందరు కలిసి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఇతను ఇంకా లాక్డౌన్ విధిస్తారేమో అనుకుని త్వరగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఈమె కూడా ప్లాన్ చేసుకుంది వెళ్దామని. ఈ లోపల లాక్డౌన్ వచ్చేయడం, మొత్తము విదేశీ పర్యటనలు రద్దు అవ్వడం, ఇవంతా ఈమె పోలేకపోయింది. దాంతో అతను అక్కడే ఉండిపోయాడు. అయితే ఇది ఫిబ్రవరిలో జరిగింది కదా పెళ్ళి. అక్టోబర్లో అతనికి మామూలుగా ఏంటంటే కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, అంటే బయట తినక జంక్ ఫుడ్లు తిండు, మంచి ఫిట్నెస్, జిమ్కి వెళ్ళేవాడు. అలాగా జిమ్ చేస్తుంటే దగ్గుతో పాటు ఆయాసం వచ్చింది. ఇదేంటి ఇలా, ఆయన కూడా స్వయంగా డాక్టరే కదా, బికాజ్ ఇన్ని హెల్త్ చేస్తున్నాను, ఎక్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం కదా, ఇట్లా ఆయాసం దగ్గు ఎందుకు వస్తుందని. సరే, మామూలుగా అయితే దగ్గు ఆయాసం వచ్చినప్పుడు ఎవరైనా కూడా లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందని పోయి ఎక్స్రేలో అవి తీసుకుని చూస్తే లంగ్ క్యాన్సర్ అనే విషయం బయటపడింది. దాంతో ఇతను డాక్టర్ కాబట్టి కరెక్ట్గా మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆంకాలజిస్టులు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే ఇది కొంత లేట్ అయినా కూడా తగ్గిపోతుంది అన్నట్టుగానే చెప్పారు. అయితే కొంతకాలం తర్వాత ఈయనకి మళ్ళీ వేరే చూపించాడు. ఇప్పుడు ఈయన కూడా డాక్టర్ కాబట్టి కరెక్ట్గా అసెస్ చేసుకున్నాడు, తను ఎక్కువ కాలం బతకపోవచ్చు అనేది, అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతకచ్చు అన్న ఒక అంచనాకు వచ్చాడు. వచ్చి కొంతకాలం పట్టింది ఇది డైజెస్ట్ కావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అదేదంటారు కదా, 100 ఏళ్ళ కలలతో 1000 ఏళ్ళ దీంతో ఉంటాం మనిషి అని. సో అలాగా ఆమెను పెళ్లి చేసుకుని కూడా కొన్ని రోజుల పాటే ఉన్నాడు అక్కడ భార్యతో. సో ఇలాంటిది ఒక్కసారిగా కలలన్నీ కూలిపోయిన ఫీలింగు, లైఫ్ సడన్గా ఎండ్ అయిపోతుంది. ఈవెన్ సింధు గురించి ఆలోచించాలని, సింధు గురించి ఆలోచించాలి, తమ్ముడు అప్పుడే అమెరికా వెళ్తున్నాడు. సో ఇన్ని దీంతో అబ్బాయి మొత్తానికి డైజెస్ట్ చేసుకున్నాడు. మనం డెత్ ఈజ్ ఇనివిటబుల్, ఖచ్చితంగా చనిపోతున్నాము, అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. అయితే ఈ లోపల మనం ఏమేమి చేయాలి అనేది ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకొని అతను చేసిన ఫస్ట్ మంచి పని ఏంటంటే భార్యని కన్విన్స్ చేశాడు. వీళ్ళకి చెప్పాడు, చెప్పకపోతే కూడా ప్రాబ్లం అని చెప్పి, ఇట్లా వైద్యం తీసుకుంటున్నాను బట్ ఏదేమైనా నాకు మామూలు మనిషికి అయితే నేను ఉండలేకపోవచ్చు అంటే, అమ్మాయి ఒప్పుకోలేదు. నేనే ఆస్ట్రేలియా వస్తాను, నేను మీ దగ్గరుండి చూసుకుంటానండి, వద్దు అని చెప్పి అమ్మాయిని కన్విన్స్. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా, వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో బెడ్ రెస్ట్ మీద ఉన్నారు, కూడా బెడ్ రిటర్న్ ఆయన కొన్ని బాగా ఓపిగ్గా వాళ్ళ అమ్మ పాపం అన్ని సేవలు చేస్తుంది, ఆవిడ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు నువ్వు వస్తే మళ్ళీ నువ్వు ఇలాగే తయారవుతావు, అంతే అంతే, నువ్వు కూడా నీ లైఫ్ కూడా నాశనం అయిపోతుంది, అది వద్దని కన్విన్స్ చేసి ఆ అమ్మాయికి మొత్తం డబ్బులు అవి ఇచ్చి లీగల్గా విడాకులు తీసుకున్నాడు. ఒక లాయర్ని తను అపాయింట్ చేసి విడాకులు తీసుకున్నాడు, మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు వచ్చాయి.
దాని తర్వాత అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేసి అమెరికా పంపించాడు. విడాకులు ఇచ్చినప్పటికీ ఫ్రెండ్లీగానే ఉన్నారు. అదే ఫ్రెండ్లీగానే అతను ఫ్రెండ్లీగా ఉండి అమ్మాయిని ఎంఎస్ అమెరికాలో చదివించాడు. ఇతనే డబ్బులు ఇచ్చి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కాబట్టి అక్కడ హెల్ప్ తీసుకుని అమ్మాయి కెరీర్ లైఫ్ కూడా ప్లాన్ చేశాడు అనమాట. అట్లాగే అమ్మ నాన్నతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. అతనికి ఫ్రెండ్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడ బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాడు. వాళ్ళతంతా కూడా తను ఓపెన్ అయ్యి విషయం చెప్పి అందరితో హ్యాపీగా గడపడం అలా చేస్తూ వచ్చాడు. సో ఇలా ఉంటే అతనికి ఇంకా 2.5 ఇయర్గా అమ్మ నాన్న చూడలే, అంత వీడియో కాల్సే. ఈ పెళ్ళి కూడా సింధు పెళ్ళి కాకముందు వీడియో కాల్స్లోనే ఒకరినొకరు చూసుకొని నచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మహా అయితే ఫిబ్రవరిలో జరిగింది ఆ పెళ్ళి ఒకటే, అంతే అంతే తప్ప కనీసం కలిసి ఏమీ లేదు. సో దాని తర్వాత 2022లో వచ్చాడు ఖమ్మం, ఒక 15 డేస్ ఉన్నాడు. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది అతనిది. అతను ఎందుకు వచ్చాడంటే ఒక రకంగా రీలీవ్ ద పాస్ట్ మెమరీస్, మళ్ళీ జీవించడం కోసం ఆ మెమరీస్ని, తను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, తర్వాత స్కూల్స్, తను చదివిన స్కూల్స్, తను చదివిన టీచర్సు, చిన్నప్పటి ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కలవడం, ఆ ప్లేసుల్లో అంతా పోయి కాసేపు గడపడం, ఇవన్నీ చేశాడు. ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ని తను ఎంజాయ్ చేద్దామనుకున్నాడు చనిపోయే లోపల. సో ఇవన్నీ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. 22 రోజులు ఉండి ఇక్కడికి మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్నని అమెరికా పంపించేశాడు. పంపించి, లేదు నాకు ఆస్ట్రేలియాలోనే, వీళ్ళు అడిగారు అమెరికాలో అయితే మంచి వైద్యం ఉంటుందంటే, లేదు ఆస్ట్రేలియాలో కూడా ఫైనెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, నేను అక్కడే చూసుకుంటానని అప్పటికి కూడా చెప్పలేదు. ఎందుకంటే అప్పటికే ఇతనికి డెత్ డేట్స్ ఇచ్చారు డాక్టర్లు, ఒక 3-4 రకాల డేట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా ఎవరు కూడా అక్యురేట్గా చెప్పలేరు కదా ఎంత మెడికల్ ఇది ఉన్నది. అక్యురెన్సీకి కాస్త అటు ఇటు దగ్గరగా డేట్ వాళ్ళు ఇచ్చిన డేట్కి అటు ఇటుగానే ఉంది. సో అలా డేట్స్ ఇచ్చేసి ఇచ్చిన వల్ల ఇతనికి కూడా ఐడియా ఉంది కాబట్టి అమ్మ నాన్నని కూడా ఇక్కడికంటే తమ్ముడు దగ్గర ఉంటే బెటర్ అని అక్కడికి పంపించేశాడు. పంపించి మళ్ళీ తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఫ్రెండ్స్తో బాగా తిరగడం, కొన్ని ఇతను ఒక అనాథాశ్రమంలో వైద్యం చేసేవాడు ఒక అక్కడ, వాళ్ళకు కూడా నేను ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నాను బై బై అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు 27 మార్చి డేట్ ఇచ్చారనమాట డాక్టర్లు చనిపోయే డేటు. సో చెప్పాడు. ఫైనల్గా ఆ రోజు 24th చనిపోయింది యాక్చువల్గా. అంతకుముందంతా కూడా ఫ్రెండ్స్తోనే గడిపాడు. రెస్టారెంట్కి వెళ్ళి కాఫీలు తాగి టిఫిన్లు తిన్నారు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ నాకు కాఫీ తాగాలనిపిస్తుంది, రండి అంటే వీళ్ళు రా, అప్పటికి ఓపిక లేదు వీళ్ళకి, మేము రాలేము అంటే ఒంటరిగా వెళ్ళి వచ్చాడు. ఒక్కడిగా వెళ్ళి కారు తీసుకొని వెళ్ళి కాఫీ తాగి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. వచ్చి నాకు కొంచెం అలసటగా ఉంది, పడుకుంటాను, ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉంది కదా చనిపోవడానికి. 27th అంటే అది కాకుండా ఇంకా కూడా 4 రోజులు ఉండొచ్చేమో అనేదే ఉంటుంది ఎవరికైనా. సో నేను పడుకుంటాను, 1 గంట తర్వాత లేపండి అని వెళ్ళి పడుకున్నాడు. వితిన్ 2 మినిట్స్కి అంటే అప్పటికే వాష్రూమ్కి వెళ్తే వాడికి లైక్ బ్లడ్ వచ్చింది, దానికి యూరిన్ బదులు బ్లడ్ వచ్చింది, భయపడ్డాడు. అక్కడికే ఇంకా అది 27th చనిపోవచ్చేమో, ఇంకా ముందు కూడా చనిపోవచ్చేమో అని ఒక భయం అయితే వచ్చింది. ఏదేమైనా పడుకుందాము అలసటగా ఉందని పడుకున్నాడు. వెళ్ళి పడుకున్న ఒక 2-3 మినిట్స్కే చనిపోయాడు. పిల్లలు చూశారు. అయితే ఈ లోపల తను ఏమేమి చేశాడంటే తనకున్న కారు అమ్మేశాడు. ఫ్రెండ్స్కి కూడా చనిపోయినాక తన బాడీని పంపించడానికి ఫ్రెండ్స్ ఖర్చు కాకూడదని చెప్పి మొత్తం సెట్ చేశాడు. ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాడు అక్కడ. తన శవపేటికి కూడా తనే ఆర్డర్ ఇచ్చాడు. అది కూడా జనరల్గా జరగదు. అంటే ఎవరైనా చనిపోయినాక వాళ్ళ శవపేటికిని ఆర్డర్ ఇస్తారు, కానీ కాఫిన్ని తనే సెలెక్ట్ చేసుకున్నాడు. వెళ్ళి ఇది కావాలి నాకు అని సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాడు. డేట్ మాత్రం తర్వాత మా వాళ్ళు చెప్తారు నీకు అని చెప్పి, మా కంపెనీ చెప్తుంది అని చెప్పి డేట్ పెట్టుకుంటూ ముందే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి మొత్తం ఇచ్చేశాడు, పేమెంట్ కూడా ఇచ్చేశాడు. దాని తర్వాత కార్గో ఫ్లైట్లో బాడీ రావాలి, మామూలు ప్యాసింజర్లో కష్టం అనమాట. సో కార్గో ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. అది కూడా డేట్ ఎంప్టీ పెట్టి అడ్వకేట్కి చెప్పాడు. మొత్తం ఫైనాన్షియల్గా అంత నెట్గా సెటిల్ చేశాడు అనమాట. సో ఇంత కూల్గా ఎలా చేశాడు అనేది వాళ్ళ ఆశ్చర్యం. అంతా చేసినవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ముందే చెప్పాడు, నేను నాకు డేట్ ఇచ్చేశారు, నేను చనిపోతున్నానని ప్రిపేర్ చేశాడు వాళ్ళ అమ్మ నాన్నని తమ్ముడిని అందరినీ.
అంటే వాళ్ళు కూడా సడన్గా సర్ప్రైజ్ అవ్వకండి మీకు అని. ఆ మెచ్యూరిటీ చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారంట. అంటే ఇంత 33 ఏళ్ళే అబ్బాయికి చనిపోయిన నాటికి ఇంత మెచ్యూరిటీ ఎలా ఉంది అబ్బాయిలో మా అని వాళ్ళు కూడా షాక్ అయ్యారంట. ఎవరన్నా చనిపోతామంటే భయము బాధ వేస్తుంది, ఏడుస్తారు నేను చచ్చిపోతున్నానని. అసలు ఏ పని చేయని బుద్ధి పుడుతుంది కదా మనకి డెత్ వస్తుందంటే. అలాంటిది కూల్గా ఇంత మొత్తం లైఫ్ని, తన లైఫ్ని, తన భార్య లైఫ్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఇంత కూల్గా డీల్ చేసి చనిపోవడం అనేది బహుశా ఈ మధ్యకాలంలో మనం చూడలేదు, వినలేదు. మామూలుగా సినిమాల్లో చూస్తాము, సినిమాల్లో బకెట్ లిస్ట్ అని ఒక పాపులర్ సినిమా ఉంది. వాళ్ళిద్దరూ అలాగే చనిపోతామని, ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఒక హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళిద్దరు కూడా చనిపోతామని 6 నెలల్లో చనిపోతారు ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తారంటే బకెట్ లిస్ట్ అని ఒక లిస్ట్ రాసుకుంటారు చనిపోకముందు. ఆ లిస్ట్లో ఉండేది 1 బై 1 చేసుకుంటా వెళ్తారనమాట. అదే సినిమా అది. అట్లా చాలా ఉన్నాయి. అట్లాగే ఆ మధ్య కూడా తిన్నారా అట్లాంటి ఒక బుక్ రాశారు ఒక ఆయన. క్యాన్సర్ వచ్చి చనిపోతూ చనిపోకముందు ఒక బుక్ రాశారు ఆయన, చనిపోతానని తెలిసి. తను కూడా డాక్టరే. అది వెరీ బెస్ట్ సెల్లర్గా వెళ్ళిందనమాట ఆ పుస్తకం. తను కూడా చనిపోకముందు ఏమేమి చేశాడు, వాళ్ళ పిల్లలతో అవన్నీ ఎట్లా గడిపాడు, భార్యతో ఎట్లా గడిపాడు, అవన్నీ ఆ బుక్ అది న్యూయార్క్ బెస్ట్ సెల్లర్లో ఉండింది. అట్లా ఈయన చరిత్ర కూడా ఒక నవల్లాగా రాయొచ్చు అనిపించింది నాకు. నిజంగా కాసేపు పడుకుంటాను అనేది అది ఒక నిద్ర అనుకుంటారు, అదే పెద్ద నిద్ర అవుతుంది, ఎవరికి తెలుస్తుంది తెలియదు. అలా సో ఇందు కూడా ఒక పుస్తకం రాయగలిగిన ఇది ఉంది. అంటే ఒక డాక్టరు తను స్వయంగా ఈ డెత్లు చాలా చూసుంటాడు, తను చాలామంది చనిపోయే వాళ్ళకి వైద్యం చేస్తుంటాడు, వాళ్ళ హాస్పిటల్లో చాలామంది చనిపోయి ఉంటారు. అంటే చావు అనేది అతనికి డైలీ రియాలిటీ అనమాట. తను అది కూడా అతనికి హెల్ప్ అయ్యి ఉండొచ్చు. నేను చెప్పిన అతను బ్రెత్ ఇన్ ద థిన్ ఎయిర్ అనే బుక్ రాసిన అతనికి కూడా అదే సేమ్ స్కీమ్ అనమాట. అయితే ఎవరికైనా ఏ డాక్టర్ అయినా ఎన్ని చావులు చూసినా తను చనిపోతాడంటే మాత్రం దాన్ని ఈజీగా ఎవరు తీసుకోలేరు మనం అందరూ కూడా. ఎందుకంటే అప్పుడే పెళ్లి చేసుకున్నాడంటే అర్థమేంటి, ఆయన లైఫ్ లాంగ్ ఒక కొన్నేళ్ళు ఒక డెత్ 60, 70, 80 ఏళ్ళు బతుకుతామనే ఒక దీంతో హోప్తో ఉంటాం కదా. కానీ డెత్ దగ్గరకు వచ్చినాక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనేది నిజంగా అతని రియల్ క్యారెక్టర్ని మనకు తెలుపుతుంది. ఇది ఒక వండర్ఫుల్ సినిమాలాగా ఒక నవల్ లాగా అనిపిస్తుంది. 1990 డేట్ ఆఫ్ బర్త్ అదే 33 ఇయర్స్, 32-33 ఇయర్స్. సో అలాగా హర్షవర్ధన్ది మేబీ ఎవరైనా సినిమా తీస్తారేమో, లేదా పుస్తకం కూడా రాయొచ్చు నిజానికి. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలిసి కానీ వివరాలు తీసుకుంటే ఒక మంచి నాన్ ఫిక్షన్, ఫిక్షన్ లాగా ఉండే ఒక నాన్ ఫిక్షన్ పుస్తకం తయారవుతుంది. అంటే మామూలుగా మనకు ఒక సామెత చెబుతుంటారు, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని. అది హర్షవర్ధన్ విషయంలో కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇది సత్యమే, ఇదంతా జరిగిందే, కానీ ఫిక్షన్ కంటే కూడా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. అందుకని దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇతని హర్షవర్ధన్ యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయే వాళ్ళు తన గురించి ఆలోచిస్తాడు. ఒకవేళ ఇందాక చెప్పిన బకెట్ లిస్ట్లో కూడా వాళ్ళు వాళ్ళ హ్యాపీగా వాళ్ళకి ఏమేమి మిగిలిపోయినాయి అవన్నీ తీర్చుకొని చచ్చిపోదాం అనుకుంటారు. కానీ ఈ కేసు, ఈయన కేసులో ఏంటంటే హర్షవర్ధన్ కేసులో తను ఫస్ట్ భార్యను ఆలోచించాడు. ఆమె యంగ్గా ఇప్పుడే పెళ్లి చేసుకుంది, తనకు మొత్తం లైఫ్ అహెడ్ ఉంది, తను నా వల్ల ఇబ్బంది పడకూడదు, ఒక విడోగా ఆమె పేరు పొందకూడదు, విధవ అనే ఒక ముద్ర ఆమె మీద పడకూడదని ఆలోచించాడు. సో విధవ అని పడకుండా డైవర్స్ అంటే పర్లేదు, కొంత బెటరు, విధవ అని పడకూడదు. రెండోది ఇండియా కంటే అమెరికాలో ఉంటే ఆమె బెటరు. ఇట్లా ఎంత ఆలోచించాడు అనిపిస్తుంది. అంటే ఆయన బ్రెయిన్ డెత్ దగ్గరకు వచ్చినా కూడా చాలా క్లియర్గా ఆలోచించింది. అంటే మనం పోతాం సరే, మనం నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎలా మనమేం చేయగలం వాళ్ళకి, అది అంత నిస్వార్థంగా ఆలోచించడం అనేది వెరీ రేర్ యాక్చువల్గా. దట్ ఈజ్ చాలా గొప్పగా అనిపిస్తుంది ఈయన కేసులో. అంటే 33 ఏళ్ళ కుర్రాళ్ళలో ఇంత మెచ్యూరిటీ ఉంది, ఇంత వేరే వాళ్ళ పట్ల కన్సర్న్ ఎంత ఉంది, ప్లానింగ్ ఉంది, ఇదంతా చాలా అబ్నార్మల్గా. దీంట్లో ఒక చిన్న కథ అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు సింధు వెర్షన్లో ఒక చిన్న వివాదం అంతే. అంటే కొంతమంది అడిగేవాళ్ళు అన్ని విధాలుగా అందరూ ప్రతిదీ డైజెస్ట్ చేసుకోరు కదా.
ఇప్పుడు సరే అమ్మాయిని ఏదో పంపించావు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈయన కథ తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని చేసుకునే వాళ్ళు కూడా అమ్మో ఆవిడ పెద్ద ఇది అన్నట్టు చూస్తున్నారు. అది కొంత కథ ఆమె కొంచెం మైనస్ అయిపోయింది. అవును, ఈయన ఒక్కోసారి అదే జరుగుతుంది. త్యాగం, ఈయన త్యాగం ముందు బతుకుండే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కదా. అదే, అదేంటంటే ముఖ్యంగా ఆయన నాకు తెలిసి ఇంకెవరికి రాదు, ఆయన ఆమెకి మాత్రం సింధు. అది కూడా ఇండియాలో ఎక్కువ ఉంటుంది, మేబీ అమెరికాలో కాబట్టి పర్లే, కొంత పర్లేదు. కానీ అమెరికాలో కూడా ఇండియన్స్ ఉన్న చోట ఆ ప్రాబ్లం, ఓ నువ్వు సింధు భార్య అన్న ఒక మొయ్యాలి ఆమె. ఇక్కడ ఖమ్మం వైరల్ అటు ఆస్ట్రేలియా ఎక్కడైనా మొత్తం ఎక్కడైనా ఉంటుంది. అది అదైతే ఆమెకి ఒక కొంత ఇబ్బందికరం. ఈయనైతే హీరో అయ్యాడు కానీ అవును, ఆమె ఎందుకంటే ప్రతి దగ్గర ఇది ఉంటుంది చెప్పుకోలేదు. హీరోకి అప్పటి భార్య అనే చూస్తారే తప్ప ఈవిడ ఖాళీగా ఉందని ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా ఉంటుందండి ఆ బర్డన్, ఆమె కొంత ఉంటుంది. మేబీ నేను కొంతమందిని చూశాను అట్లా హీరోల కొడుకులు, వాళ్ళు వాళ్ళ నాన్నల పేర్లు చెప్పుకోరు, ఎందుకంటే చెప్పుకుంటే అది ఒక బరువులాగా వాళ్ళని ఐడెంటిటీ, వీళ్ళ ఐడెంటిటీ ఉండదన్నమాట. ఆ ప్రాబ్లం ఉంటుంది. మేబీ ఆమెకు కూడా కొద్ది రోజుల తర్వాత చెప్పుకోకుండా ఉండొచ్చు, నేను హర్షవర్ధన్ భార్యని అని చెప్పుకోకుండా ఉండొచ్చు. లే, ఓన్లీ తన మెమరీలోనే ఉంచుకోవచ్చు, ఎందుకంటే బయట చెప్పే కొద్దే అది ఈమెకొక ఆమెని కూడా స్పెషల్గా చూడడం. నువ్వు హర్షవర్ధన్ భార్య, నీ గురించి ఎంత చేశాడంట కదా, త్యాగం చేశాడంట కదా అని చెప్పడం, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ పేరెంట్స్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఏదో బాగానే ఉంటే మీ కొడుకు ఎంత దారుణంగా జరిగిందండి అని స్టార్ట్ చేస్తారు. ఎవరో పబ్లిక్ అయిపోయినాక ప్రాబ్లం ఉంటుంది, అతని కొన్నేళ్ళు మోయాల్సి వస్తుంది ఆ బాధని. అవును, అది ఉంటుంది తప్పదు. ఈయనైతే చక్కగా ప్రణాళికబద్ధంగా చనిపోయినప్పటికీ మిగతా వాళ్ళ బాధ కొన్నేళ్ళు మోయాలి ఖచ్చితంగా ఉంటుందండి. అవి ఇట్లాంటి ఎందుకంటే ఇది పబ్లిక్ అయిపోయింది కాబట్టి స్టోరీ, మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ పీపుల్కి, వాళ్ళ తమ్ముడికైనా వాళ్ళ పేరెంట్స్కైనా ముఖ్యంగా వాళ్ళ భార్యకి ఈ ప్రాబ్లమ్స్, మీరు చెప్పే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు పదే పదే అడిగి క్వశ్చన్స్ వేసి 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 ఈ విధంగా చేస్తూ ఉంటారు, అదొక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. ఇంకా మిగతాదంతా ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఈయన చేసింది గొప్ప పనే కాదని కాదు. అదే, కానీ దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, ఇలా ఉంటాయి, కొంత నెగిటివ్గా కూడా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.